హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం నిమ్మకాయ, కుంకుమ, ఎండు మిరపకాయతో ఎలాంటి గ్రహపీడలైన నరదృష్టైన మిమ్మల్ని వేధిస్తుందా, అయితే ఇలా చేయండి. మీరేం చేయాలంటే నిమ్మకాయని ఇలా బద్దలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి, నీట్ గా ఉన్న నిమ్మకాయని తీసుకోవాలన్నమాట. ఇలా మచ్చలు లేకుండా ఉన్న నిమ్మకాయని తీసుకొని మనము చక్కగా ఇలా రౌండ్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని కుంకుమ ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకొని ఆ కుంకుమని మనం నిండుగా అద్దాలండి. మనం ఎప్పుడైనా కుంకుమని చాలా నిండుగా ఇలా అద్దుకోవాలి. పొడి మనకి ఏది లేకుండా నిమ్మకాయకి ఇలా అద్దుకోవని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలాంటి గ్రహ దృష్టైనా చాలా ఎండుమిరపకాయ, కుంకుమ, నిమ్మకాయ ఎంత పవర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చిన్నపిల్లలకైనా మనకి ఏ శుభకార్యం మనం ఏదన్నా ప్రారంభించినప్పుడు దిష్టి తీస్తూ ఉంటాం కదా, గ్రహ దిష్టులు నరదిష్టులు అనేవి తగలకుండా మనం తీస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఈ నిమ్మ చెక్క బాగా పనిచేస్తుందన్నమాట. ఎంత పవర్ఫుల్ అంటే అండి, నిమ్మకాయ, కుంకుమ నరదిష్టిని అంతగా పాలదొలుతుంది అన్నమాట. ఇలా చేసుకున్నాం కదండి, ఈ నిమ్మకాయని ఇలా పెట్టుకున్నాం కదా, మనము రెండు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. రెండు ఎండుమిరపకాయలు తీసుకొని మనము మీకు మీలో ఉన్న సమస్య అనేది మీరు చెప్పుకోవాలి. నాకు ఈ నాకు ఇంటికి పట్టిన ఈ దిష్టి అనేది పోవాలి, నన్ను పీడిస్తున్న ప్రతి నన్ను ఏదిస్తూ పీడిస్తూ ఉన్న దుష్ట శక్తులైనా ఎవరైనా సరే, మనుషులైనా ఎవరైనా సరే నాకు వెళ్ళిపోవాలి అని ఎండుమిరపకాయని ఇలా పట్టుకొని మీరు చెప్పాలండి. చెప్పిన తర్వాత ఇలా నిమ్మకాయ మీద మనం ఈ ఎండుమిరపకాయని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎంతటి నరదిష్టైనా మీకు పోతుంది. ఇలా తెచ్చుకున్న దాన్ని మనం సింహద్వారం దగ్గర మనం ఇలా పెట్టుకోవాలండి. మనం ఇలాగా ఈ నిమ్మకాయని మనము సింహద్వారం దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకు ఆ కుంకుమ, నిమ్మకాయ, ఎండుమిరపకాయకి ఉన్న శక్తి, ఆ నరదిష్టి, గ్రహపీడలు, చెడు దిష్టి అనేది ఇంటిలోకి రాకుండా ఉంటుందండి. సింహద్వారానికి గడప మీద అటు ఇటు పెట్టాలండి. ఇలా నిమ్మకాయ అటు ఇటు కట్ చేసిన నిమ్మకాయని కుంకుమ అద్ది మీరు అటు ఇటు గడప మీద పెట్టి ఈ నిమ్మ చెక్క మీద ఈ ఎండుమిరపకాయని అటొకటి ఇటొకటి పెట్టాలండి. ఎంతటి నరదిష్టినైనా ఇది పోగొడుతుంది అన్నమాట. ఎండుమిరపకాయ, కుంకుమ, నిమ్మకాయ అంత పవర్ఫుల్ అన్నమాట. మీకు ఉప్పు ఎలాగా పవర్ఫుల్ గా మనకి పనిచేస్తుందో ఈ నరదిష్టి నుంచి అలాగా పనిచేస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉత్త కుంకుమ నిమ్మకాయ కంటే ఇలా పెట్టుకోండి. ఇది మీరేం చేయాలంటే శనివారం నైట్ పెట్టుకోండి, చక్కగా ఆదివారం ఉంచండి, సోమవారం తీసేయండి. అలా ప్రతి శనివారం ఉంచాలి, ఆదివారం ఉంచాలి, సోమవారం తీసేయాలండి. మీరు ఇలా 1 వీక్ ఒకసారి చేస్తూ ఉంటే మీకు మీలో మీ ఇంటిలో ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, ఏదైనా మనం కొనుక్కున్న దిష్టి తగలటం కానీ ఇంటికి కానీ, మనం ఎప్పుడు చికాకులు పడుతూ ఉంటామండి ఇంటిలో, అది ఏంటంటే నరదృష్టిలు అలాంటి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి గాలి సోకటం అంటాం కదా, అలాంటి పోవటం కోసం ఈ కుంకుమ, నిమ్మకాయ, ఈ ఎండుమిరపకాయ దిష్టి అండి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాంటి ఇంట్లోకి వచ్చి చికాకులు పడుతూ ఉంటారండి, అలాంటి వాళ్ళకి ఈ చికాకు అనేది ఉండదండి. వారానికి ఒకసారి మీరు సింహద్వారం మీద ఈ నిమ్మకాయ, ఎండుమిరపకాయ, ఈ కుంకుమ అద్దెనది మనం పెట్టుకున్నట్టయితే సింహద్వారానికి అటు ఇటు పెట్టాలండి. పెడితే చాలా మంచిది అన్నమాట. బయట నుంచి వచ్చే మీ చెడు గాలి అనేది ఇంటిలోకి రాకుండా ఉంటుందండి. మళ్ళీ మీరు ఇంటిలో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు కదా, ఆ పాజిటివ్ అనేది బయటికి పోదన్నమాట. మనలో ఉన్న పాజిటివ్ ని అది చక్కగా ఇంట్లోనే ఉంచుతుంది అన్నమాట. బయట నుంచి వచ్చే నెగిటివ్ ని బయట లోపలికి రానివ్వదండి, ఇంటిలో ఉన్న పాజిటివ్ ని బయటికి పోనివ్వదు అన్నమాట. ఈ నిమ్మకాయ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. శనివారం నైట్ పెట్టి ఆదివారం ఉంచి సోమవారం తీసేయాలండి. ఎవరూ చూడకుండా వాటిని పొద్దున్నే లేచి తీసి ఎవరి తొక్కని ప్లేస్ లో పడవేయాలండి. ఇట్లాంటి నిమ్మకాయ, ఎండుమిరపకాయలు అలాంటి చాలా మంది రోడ్ల మీద పడవేస్తూ ఉంటారు, అలా పడవేయకూడదండి. మీరు చేసే పని ఈ దిష్టి అనేది పారవేస్తే వాళ్ళు నడుస్తూ ఉంటూ చూడక తొక్కుతారు కదండి, అలాంటివి వాళ్ళకి పడుతుందండి, ఆ నరదిష్టి అనేది వాళ్ళకి తగులుతాయి. అందుకే అంటారు దిష్టి తీసిన నిమ్మకాయలు రోడ్డు మీద వెళ్లేటప్పుడు తొక్కకూడదు అని. అందుకనే ఎవరు తొక్కని ప్లేస్ లో పడవేయాలండి. సోమవారం పొద్దున్నే లేచి తీసి పడవేస్తే ఆ నెగిటివ్ అంతా పోయి మీకు చక్కగా పాజిటివ్ అనేది ఉంటుంది. ఇంటిలో అందరూ సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇంటిలో సమస్యలు అనేవి ఉంటాయండి. ఆ సమస్యల్ని చిన్న చిన్న ఇలాంటి నిమ్మకాయ ఇట్లాంటి వాటితో మనం తీర్చుకోవచ్చు అన్నమాట.
చాలా మంది పిల్లలు బుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ నిమ్మకాయని మనం కుంకుమ అద్దిన నిమ్మకాయని చేత్తో పట్టుకొని ఒక మిరపకాయ ఎండి మిరపకాయ తీసుకొని ఆ కుంకుమ అద్దిన నిమ్మకాయ ఎండి మిరపకాయని కాళ్ళ దగ్గర నుంచి నెత్తి వరకు కుడివైపు నుంచి ఎడమ వైపుకు, ఎడమ వైపు నుంచి కుడివైపుకు, కింద నుంచి పైదాకా పిల్లలకి ప్రతిరోజు మనం దిష్టి తీస్తేనండి వాళ్ళు చక్కగా అన్నం తింటారు. ప్లస్ ఏడుపు అనేది ఏడవరు. చాలా మందికి గాలి పట్టి చిన్నపిల్లలకి ఏడుస్తూ ఉంటారండి. అలాంటి అన్ని చెడు దిష్టులు పోతాయన్నమాట. చూశారు కదండి ఈ నిమ్మకాయ కుంకుమ ఎండు మిరపకాయ టిప్పు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.